हाय हेलो वेलकम टू स्वप्नास हैप्पी होम नेनु इवाला मीकु इंस्टेंट दोश एला चेयालो ई वीडियोलो चूपिस्तुन्नानु एप्पुडैना इंट्लो दोशपिंडि लेनप्पुडु मनमु ईजीगा इंस्टेंट गा चेसुकोनि तिननीके चाला टेस्टीगा उंटुंदि मीरु कूडा इंट्लो ट्राई चेयाली दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स डिस्क्रिप्शन बॉक्स लो उंटुंदि इप्पुडु एला चेयालो चूपिस्तानु ముందుగా మనము రవ రైస్ ఫ్లోర్ మైదా సాల్ట్ అనియన్స్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి ముందుగా ఒక బౌల్లో రవ 1 కప్ రైస్ ఫ్లోర్ 1 కప్ అండ్ మైదా 1/2 కప్ వేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నాను కదా వీడియోలో ఎలా మిక్స్ చేస్తున్నానో ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్లో పెట్టండి చూడండి ఆఫ్టర్ 15 మినిట్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనము స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్న తర్వాత లైట్గా ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకున్న తర్వాత అనియన్స్ అనేటివి ఇలా చిన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు మనము అనియన్స్ పైన ఈ మిక్చర్ని మనము వేసుకొని చూస్తున్నారు కదా గ్యాప్స్ లేకుండా ఇలా మనము వేసుకోవాలి పైన కొద్దిసేపైన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసి మనకి కలర్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి చూడండి కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనము మెల్లిగా టర్న్ చేసుకోవాలి అటు ఇటు బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ఇది రెడీ టు సర్వ్ తినడానికి రెడీగా ఉంది మన సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను నెక్స్ట్ కోకోనట్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను 1 బౌల్ ఫుల్ కోకోనట్ తీసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి జింజర్ అల్లం ముక్కలు 1 స్పూన్ రోస్టెడ్ చనాదాల్ ఇది బాగా ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ చిల్లీస్ స్పైసీగా కావాలనుకున్నారు వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవాలి సాల్ట్ ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు మీరు బాగా పేస్ట్ చేసుకోండి కావాలంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కోకోనట్ చట్నీ రెడీగా ఉంది కదా దీనికి మనము పోప్ వేసుకోవాలి తడకా వేసుకోవాలి దీనికి నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకో కొద్దిగా చనాదా మినప్పప్పు కూడా వేసుకున్నాను పోపులో ఆ తర్వాత మనము ఈ పోపు రెడీ అయిన తర్వాత దీన్ని వేడివేడిగా మనము కోకోనట్ చట్నీ రెడీగా పెట్టుకున్నాక దాంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సో టేస్టీ కోకోనట్ చట్నీ ఈజ్ రెడీ సో మనము చేసుకున్న ఇన్స్టెంట్ దోశ ఈ చట్నీలో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో Please like, share and subscribe to my channel.